పేదరికంలో మలుగుతున్నటువంటి ఈ దళితులకు ప్రభుత్వ సహాయం ఇంకా తక్షణమే అందాల్సిన అవసరం ఉంది. అలాంటివి కాకుండా ఉన్న దాంట్లోనే చిచ్చుపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేసింది. కేంద్ర ప్రభుత్వం సపోర్టుతోనే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది అనేది జగమెరిగినటువంటి సత్యం. మందకృష్ణ చెప్పిండు, ఇలా పిటి ఒక ఒక పిటిషన్ దారుడు ఒక ఒక పొలము ఒక కోర్టు నుంచి ఒక తీర్పును ఆశించినటువంటి వ్యక్తి డైరెక్ట్ వైజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ ఎట్లా కలగలుగుతారు అంటే వీళ్ళు కలిసిరు, మందకృష్ణ వైపు కలిసిండు. కారణం ఏంటి అంటే ఇక ఎన్వి రమణ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరన్నా వాళ్ళు చేసిరు కాబట్టి వీళ్ళు కలిసిరు. ఇది కలవడం కూడా తప్పే. సరే ఏదేమైనా నేను ఏం చెప్తా ఉన్నా అంటే సంపూర్ణమైనటువంటి భారత్ బంద్ కు ఈ దేశంలో ఉన్నటువంటి మాలలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మాలలు మొత్తం కదలి రావాలి. మాలల పవర్ ఏందో చూపియండి. మీ యూనిట్ అంటే ఏంది, మీ సిస్టమేటిక్ అంటే ఏంది, మీరు తలుచుకుంటే ఇలాగా ఈ దేశాన్ని కాపాడుకుంటారు అనే విషయాన్ని తెలవాలి. ఎవరు కూడా నోరు జారి దయచేసి మాదిగ మిత్రుల మీద, మాదిగ సోదరుల మీద, ఎవరి మీద కూడా వాళ్ళు చేస్తే చేసుకొని వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోండి, ఎవరు కూడా ఏ మాటలు కూడా మాట్లాడరాదు. 100% ఖచ్చితంగా ఒక నిరసన తెలియజేసేటువంటి హక్కు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. దాని ప్రకారంగానే ఇవాళ ప్రపంచ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో మాలలు 75% మాదిగలు ఇలా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారత్ బంద్ రిజర్వేషన్లకు అంటే రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిస్తున్నారు. ఎప్పుడు ఈ చరిత్ర జరగలే, ఎంఆర్పిఎస్ భారత్ బంద్ ఇస్తే ఓన్లీ మాదిగలే ఇచ్చారు, కానీ ఇప్పుడు మాలలు భారత్ బంద్ పిలుపునిస్తే 70% మాదిగలు మాలలకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాల్లో సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అది చాలా మంచి పరిణామం. 100% భారత్ బంద్ అనేది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో దిగ్విజయంగా కొనసాగాలి. మాలలు మొత్తం బయటికి రావాలి. మీరు ఎలాంటి కార్యాచరణ చేసుకుంటారు, మీ మండల హెడ్ క్వార్టర్లు వేస్తారా, మీ తాలూకాలు వేస్తారా, లేదంటే ఎక్కడ చేస్తారో తెలియదు, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సంపూర్ణ భారత్ బంద్ కు ప్రజలు సహకరించాలి. అది ఏ కులాల వారైనా సరే, ముఖ్యంగా కళాశాలలు విద్యా సంస్థలు మొత్తం బంద్ పెట్టాలి. వైద్యం సంబంధించిన ఎమర్జెన్సీకి తప్ప మిగతా బిజినెస్లు కూడా మొత్తం బంద్ పెట్టాలి. బంద్ పెట్టి ఈ దేశంలో దళితుల యొక్క యూనిట్ చెప్పడానికి, దళితుల యొక్క హోమోజీనియస్ గ్రూప్ను ఎవరు టచ్ చేయరాదని చెప్పడానికి ఒక పవర్ఫుల్ నిదర్శనం కావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా యూనిట్ అనేది రావాలి. 30 ఏళ్ళుగా మాదిగల పోరాటం చేస్తుంటే మాలలు ఏదో మామూలుగా తూతూ మంత్రంగా చేసారు, కానీ ఆ విధంగా కాకూడదు. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది పోయి రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయంటే చాలా మంది మాట్లాడుతారు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే రాజ్యాంగ బద్ధంగానే ఇస్తుంది అని. ఎస్, రాజ్యాంగ బద్ధంగానే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులను మేము పూర్తిగా ఏం తప్పుపట్టట్లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి సుప్రీంకోర్టు పైన ఉందని భావిస్తున్నాం, అది ఉండకూడదు, ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము సూచనల ద్వారా తీర్పు వచ్చిందా, లేకుంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక తీర్పు ఇచ్చింది. మేమేమంటున్నామంటే దళితుల యొక్క యూనిటీ దెబ్బతినకుండా ఉండాలంటే దళిత రిజర్వేషన్ సంఘర్షణ వర్ధిల్లాలంటే రిజర్వేషన్ ఈ సంఘర్ష అనేది చాలా 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 ముఖ్యంగా యూనిటీని సూచిస్తూ ఉంది ఈ దేశం లోపల. కాబట్టి మొదటిసారిగా మాలలు భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టుకు రిజర్వేషన్ను విభజించమని వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్ జరుగుతూ ఉందంటే ఇది ఆషామాషి కాదు. ఖచ్చితంగా ఈ భారత్ బంద్ యొక్క మహత్యం ఏంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జీల వరకు పోయేటువంటి అవకాశం కూడా ఉన్నది.